కండలన్నీ ఆరబోసుకున్నారు, మొక్కజొన్న పొత్తులన్నీ ఆరబోసుకున్నారు. నీళ్లు చూడండి ఎట్లా ఉన్నాయి లోపల. సరి, అకాల వర్షం తప్ప చాలా దారుణంగా జరిగింది రైతన్నకి. రాసి మీదకి మొలకలు వచ్చేసినాయండి. ఇక ఇవ్వండి, మొలకలు వచ్చేసి వచ్చేసినాయండి. మొక్కజొన్న రైతులకు సంబంధించి ఈ క్రాప్ నమోదు చేశారు, ఈ క్రాప్ నమోదు చేశారు, మరి వీళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టారా? ఈరోజు మొక్కజొన్న రైతు అకాల వర్షానికి తీవ్రంగా దెబ్బతిన్నాడు. దయచేసి, ఇప్పటివరకు అధికారులు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు రాలా, కానీ ఒకటే అడుగుతున్న రైతు పక్షాన మేము తెలుగుదేశం పార్టీ తరఫున, ఈ క్రాప్ జరిగిన ఈ రైతుకి మీరు న్యాయం చేయాలా? పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ మీరు మొక్కజొన్న సంబంధించి యార్డ్ ఏర్పాటు చేస్తా అన్నారు, అది చేయలా. యార్డ్ ఏర్పాటు చేస్తుంటే ఈ పాటికి తోలేసుకునేవాళ్ళు లేక రోడ్డు మీద పడ్డారు. అకాల వర్షం తీవ్రంగా దెబ్బతీసింది. ఇన్సూరెన్స్ చేసి ఉంటే దయచేసి న్యాయం చేయండి. ఇన్సూరెన్స్ చేయకపోయినా స్థిర నిధిలోంచి అయినా ఏర్పాటు చేస్తా అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. స్థిర నిధిలోంచి అయినా వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా మేము రైతుల తరఫున కోరుతున్నాం. దయచేసి నాయకులు స్పందించండి, అధికారులు ముందుకొచ్చి ఎస్టిమేషన్ చేసుకోమని తెలియజేస్తున్నాం. నమస్కారం. మా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అంటుంది, ఏ రకంగా రైతు ప్రభుత్వం మాకైతే అర్థం కావట్లేదు. ఈ రోజు వరకు ఏ అధికారి గాని ఏ ప్రజాప్రతినిధి గాని మా వెనక చూసి మా రైతుల పరిస్థితి ఏంటని చెప్పి ఎవరు పలకరించిన పాపం లేదు. ఇవాళ రాజా గారు వచ్చి మమ్మల్ని పరామర్శించేదాకా రైతులను చూసే దిక్కే లేదు ఇవాళ. కానీ రైతు ప్రభుత్వం అంటున్నారు ఇవాళ మేము ఎంతో నష్టపోయాము, జొన్న మొక్కజొన్న ఇవాళ రోడ్ల మీద పోసి చేలల్లో మొక్కలు వచ్చేసి అయినా గాని వాటిని అమ్ముకునే పరిస్థితి లేదు. ఇవాళ నష్టపరిహారం ఎంతకొచ్చింది, 50 ఎకరాలు పోయినాయా 20 ఎకరాలు పోయినాయా నష్టం అంటున్నారు. స్టాండింగ్ క్రాప్ వరకే నష్టపరిహారం అంటున్నారు. ఈ రకంగా ఓదులు పోయి గుట్టలు పోసి డ్యామేజ్ అయిపోయి సరుకంతా కూడా నాశనం అయిపోయి ఇవాళ రైతు ఎంత ఇబ్బందుల్లో ఉన్నా కూడా మమ్మల్ని పట్టించుకున్న నాథుడు లేడు. రైతుల్ని ఈ రకంగా రోడ్డుకి తీస్తున్నారు. చివరికి ఎప్పుడో ఇదివరకు పత్తి రైతులు పురుగు మందులు తాగినట్టు ఇవాళ ప్రతి రైతు పురుగు మందు తాగే పరిస్థితి రైతుకు వచ్చింది. ఏదో మాలాంటి యువత రైతులుగా ఉండి చేస్తున్నా కూడా యువతను కూడా రైతులు ప్రోత్సహించే పరిస్థితి ప్రభుత్వానికి పట్టలేదు. మేము ఈ రకంగా గనక ఉంటే వ్యవసాయం మానేసి రోడ్డును పడతాం తప్ప వేరే ఎటువంటి మాకు ఇది లేదు. ఈ రోజు గనక మామూల్ని కొనుగోలు చేసి నా డ్యామేజ్ అయిన గింజలు కనుక కొనుగోలు చేయకపోతే మేము రోడ్ల మీద బైటాయించి దేనికైనా సిద్ధం అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాము ప్రభుత్వాన్ని.